హలో చాంపియన్స్ వెల్కమ్ టు వేదాంత తెలుగు నా పేరు అజయ్ కుమార్ మీ బయాలజీ మాస్టర్ టీచర్ ఇంకా ఈ సెషన్లో మనం ఫస్ట్ ఇయర్ ఐపీ జువాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ అవబోతుంది అన్ని క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఇంకా టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఐపీఈలో రాబోతున్నాయో వాటన్నిటిని మనం వన్ షాట్లో చేసుకోబోతున్నాం అంటే ఈ క్వశ్చన్స్ మాత్రమే సరిపోతుందా సార్ అనేసి మాత్రం కమెంట్లో పెట్టకండి ఈ క్వశ్చన్స్ మాత్రం సరిపోపోయినా మినిమమ్ ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు చదువుకొని వెళ్తే ఓకే మీరు ఎగ్జామ్ మంచిగా చేసి వస్తారు ఓకే అది అనమాట సో ఈ క్వశ్చన్స్ కన్నా మీకు కావాలంటే ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అవి మీరు చదువుకోవచ్చు నేను ఆపను ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా రిపీట్ అయ్యాయి ఎయిట్ మార్క్స్ అవ్వనండి ఫోర్ మార్క్స్ అవ్వండి టూ మార్క్స్ అవ్వండి ఎయిట్ మార్క్స్ మీ అందరికీ తెలుసు కానీ ఫోర్ మార్క్స్ ఇంకా టూ మార్క్స్లో ఏం చదవాలనేది మనకు కన్ఫ్యూజన్ వస్తుంది సో దానికి సంబంధించి కూడా క్లియర్గా తెలుసుకుందాం సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్స్ ఏవైతే మనం వాళ్ళు డిస్కస్ చేసుకోబోతున్నాం దీంట్లో దేంట్లో అయినా మీకు క్లియర్గా వేరేగా ఎక్స్ప్లెనేషన్ కావాలి లేదంటే మళ్ళీ ఇంకొక సెషన్ చేయండి ఈ క్వశ్చన్స్ మీద అంటే డెఫినెట్లీ కింద కమెంట్ సెషన్లో పెట్టండి మనకు కుదిరితే మాత్రం డెఫినెట్లీ అలా చేద్దాం సో వితౌట్ ఎనీ డిలే అస్ బిగిన్ ద సెషన్ ఓకేనా పదండి సో వన్ షార్ట్లో కవర్ చేస్తున్నాము అస్ బిగిన్ ద సెషన్ ఓకే ఫస్ట్ సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకుందాం ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అయిన తర్వాత ఫోర్ మార్క్స్ ఇంకా టూ మార్క్స్ పక్క వెళ్దాం సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ పెరి ప్లానెట్ ఇంకా ఎకాలజీ అండ్ ఎన్వైరామెంట్ అంటే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మీకు ఏవైతే డిసీజ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయో నాలుగు లైఫ్ సైకిల్స్ నుంచి వస్తాయి ప్లాస్మోడిమ్ బయోవాక్స్ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ ఆస్కేరస్ లుమ్రికార్డస్ ఇంకా ఎంతమీవ హిస్టలెట్గా ఈ నాలుగు ఇవి ఏవైతే లైఫ్ సైకిల్స్ ఉన్నాయో దాని మీద మీకు వస్తాయి సో పారాసైటిక్ లైఫ్ సైకిల్స్ మీద మీరు సెపరేట్గా నాకు ఒక సెషన్ చేయమన్నారు నాకు తెలుసు సో నేను ప్లాన్ చేస్తున్నాను ఆల్రెడీ మీ ఎగ్జామ్లో కుదిరితే ఒక సెషన్ డెఫినెట్గా నేను చేస్తాను పారాసైటిక్ లైఫ్ సైకిల్స్ మీద బేసిక్గా నేను ఏంటంటే నేను మీకు ఒక ఐడియా అనేది తెచ్చేస్తాను మీరే మీరు ఆ పర్టికులర్ ఆన్సర్స్ ఎలా రాయాలన్నది నేను మీకు ఒక ఐడియా అనేది తెచ్చేస్తాను సో నో నిట్ టు వరీ ఓకే కాకపోతే వేరే ఏమైనా దాంతో సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో పెట్టండి ఓకే అది అనమాట సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంట మీ విత్ ద హెల్ప్ ఆఫ్ అ నీట్ లెవెల్ డైగ్రామ్ సో నీట్గా ఒక మంచి డైగ్రామ్ వేయాలి దాని లైఫ్ సైకిల్ది వేసేసి మీరు చెప్పాలి అది ఏం చేస్తున్నది ఏంటి దాని మూడు స్టేజెస్ ఉంటాయి టు ప్రీ సిస్టిక్ సిస్టిక్ స్టేజెస్ మూడు స్టేజ్లు ఉంటాయి అన్ని స్టేజెస్ గురించి క్లియర్గా రాస్తారు ఓకే ట్రోఫోజాయిట్ స్టేజ్ గురించి రాస్తారు ప్రతి ఒక్క పాయింట్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వచ్చేసి మీకు ఫుడ్ వాక్యూల్స్ ఆర్బీసీ కాట్వీల్ షేప్ న్యూక్లియస్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోతాయి సో ఆ పాయింట్స్ని మాత్రం మీరు మిస్ అవ్వకుండా డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది ఓకేనా పదండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనసి మనకి సిస్టిక్ స్టేజ్ వస్తుంది సిస్టిక్స్ ప్రీ సిస్టిక్ స్టేజ్ ఇంకా సిస్టిక్ స్టేజ్ వస్తుంది దాని తర్వాత లైఫ్ సైకిల్ గురించి రాస్తారు మీరు ఎందుకు మనం ఇక్కడ వేరే వేరే స్టేజెస్ ఇంకా లైఫ్ సైకిల్ రాస్తున్నాము అంటే మనకి స్ట్రక్చర్ ఇంకా లైఫ్ సైకిల్ అడిగారు అందుకు మనం రెండూ రాయాలి ఇక్కడ ఫర్ సపోజ్ మీకు ఎక్కడైనా చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఓ రెండు మూడు పాయింట్స్ తగ్గించుకోండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ప్రతి స్టేజ్ గురించి రాసి ఒక రెండు మూడు పాయింట్లైనా రాయండి ఫర్ సపోజ్ ఇగో ఇప్పుడు ప్రీ సిస్టిక్ స్టేజ్ గురించి రాస్తే ఒక టూ పాయింట్స్ రాయండి సిస్టిక్ స్టేజ్లో టూ టు త్రీ పాయింట్స్ రాయండి మినిమం ఆ మాత్రం రాశారు అంటే మీకు ఆ టాపిక్ గురించి ఐడియా ఉన్నదని తెలిసి మీకు మార్క్స్ వేయడం జరుగుతుంది ఎగ్జామినర్ సో అందుకే ఇది ఇంపార్టెంట్ మనం రాయాల ఎంత రాస్తున్నావు అన్నది కాదు ఎంత కొంత రాయడం అనేది ఇంపార్టెంట్ మీకు ఫ నాకు తెలుసు మీకు నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది అనేసి ఓకే ఇట్స్ నాట్ ఈజీ టు లర్న్ ఇట్ సో ఈజీలీ సో అందుకే అప్పుడు మనకి ఏంటంటే ఈ మినిమం పాయింట్ విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే హెడ్డింగ్స్ పెట్టుకోవాలి మనం ఎప్పుడూ వి షుడ్ ఆల్వేస్ పుట్ హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ని మిస్ అవ్వకండి ఎప్పుడూ హెడ్డింగ్లు పెట్టండి హెడ్డింగ్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్క పాయింట్ వాటి గురించి రాయండి ప్రీ సిస్టిక్ స్టేజ్ అంటే ఏంటి రెండు పాయింట్లు సిస్టిక్ స్టేజ్ అంటే ఏంటి రెండు పాయింట్లు రాయండి చాలు అట్లీస్ట్ ఎంత వస్తే అంత మీరు రాశారంటే అంత మార్క్స్ అయినా మీకు పడతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓకే లైఫ్ సైకల్ వచ్చేసి ఒక్కొక్క స్టేజ్ని క్లియర్గా మీరు చెప్పపోయినా అట్లీస్ట్ ఒక్క స్టేజ్ గురించి ఒక పాయింట్ రాయండి ఓకే ఫస్ట్ స్టేజ్లో ట్రోఫోజాట్ స్టేజ్ బైనరీ ఫిజన్ అవుతున్నది బోల్డ్ అని డాటర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నది ఇది ఫర్దర్ ది ఆ ఫర్దర్ వెళ్ళి ఇంకా బైనరీ ఫిజన్స్ని ప్రొడ్యూస్ చేసి ఇంకా ఫర్దర్ డాటర్ సెల్స్ వస్తాయి ఓకే కొన్ని లార్జ్ ఇంటర్స్టైన్లో వెళ్తున్నాయి ప్రీసిస్టిక్ స్టేజ్ కింద మారుతున్నాయి ఇలాగ ఒక్కొక్క సెల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో దాని గురించి అట్లీస్ట్ ఒక లైన్ రాసుకుంటూ వెళ్ళండి మీరు కావాలంటే దీన్ని యారో మార్క్తో పెట్టి కూడా రాసుకోవచ్చు ఓకే ఒక స్టేజ్ ఇలా ఉన్నది లైఫ్ సైకిల్లో అనేసి ఇలా ఆరో మార్క్ పెట్టి రాసినా కూడా ప్రాబ్లం లేదు మంచిదే ఎందుకంటే మీరు అలా రాస్తే ఇంకా మీకు ఎక్కువ మార్క్స్ కూడా పడతాయి ఓకే సో మీ అండర్స్టాండింగ్ కోసం మీరు ఎంత ఈజీ చేసుకుంటారో మీకు అంత బెటర్గా ఉంటుంది అది అనమాట ఓకేనా పదండి నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది లైఫ్ సైకిల్ అనేది మాత్రం క్లియర్గా రాసుకుంటారు దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ ఉండకూడదు రోఫోజైట్ వచ్చింది బైనరీ ఫిజన్ జరిగింది ప్రీ సిస్టిక్ స్టేజ్ సిస్టిక్ స్టేజ్ వచ్చింది టెట్రా న్యూక్లియస్ సిస్ట్ ఫామ్ అయింది ఓకే ఫికల్ మ్యాటర్తో పాటు అది బయటకు వస్తున్నది మళ్ళీ ఇంకో హోస్లో కంటామినేషన్ మళ్ళీ వెళ్తున్నది మళ్ళీ వెళ్ళి వాల్ రప్చర్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళి ఎక్సెస్టిక్ స్టేజ్ ఫామ్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ డాటర్ సెల్స్ వస్తున్నాయి డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే మళ్ళీ ట్రోఫోజాయిడ్స్ కింద మారుతున్నాయి అండ్ ద సైకిల్ విల్ కీప్ రిపీటింగ్ ఓకే ఇంకొక సెట్ ఆఫ్ స్టేజెస్ మెచ్యూర్ ట్రోఫోజాయిట్స్ యాక్చువల్గా ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ ఎమీబియాసెస్ కూడా చేస్తాయి కొన్ని వెళ్ళి ఓకే అంటే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అంటే ఇంటస్టైన్ కన్నా బయట వెళ్ళి చేస్తాయి లివర్లో అక్కడన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అవి చేస్తాయి అనమాట ఓకే సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటారు లైఫ్ సైకిల్లో ఇది ఇంపార్టెంట్ పదండి నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్క్రైబ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ సో ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో దాని లైఫ్ సైకిల్ గురించి నెక్స్ట్ అడుగుతారు మిమ్మల్ని ఓకే సో ప్లాస్మోడియం వైవాక్స్ అంటే ఏం కాస్ చేస్తున్నది ఫస్ట్ మలేరియా ప్యారా మలేరియల్ పారాసైట్ అంటాము అది మలేరియా క్రాస్ చేస్తున్నది అని రాస్తారు ఏ పారాసైట్ అడిగినా కూడా అది యాక్చువల్గాను ఏ డిసీజును కాస్ చేస్తున్నది అన్నది ఫస్ట్ రాసేసేయండి ఎంటమీబా హిస్టైటిక్గా ఏం చేస్తున్నది అమీబియాసిస్ ఎంటమీబా అమీబియాసిస్ ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియా ఓకే ఆస్కేరస్ లుమ్రికాయిడస్ యాస్కేరియాసస్ ఉకరేరియా బ్యాంక్ రాఫ్టీ ఎలిఫాంటియాసెస్ సో ఇలాగా ఒక్కొక్కటి ఏ డిసీజన్ కాస్ చేస్తున్నది అన్నది మాత్రం ఫస్ట్ సెంటెన్స్లో రాసేసేయండి ఓకే అది అనమాట విత్ నీట్ ఇన్ మ్యాన్ అని అన్నారు ఇది మ్యాన్లో మాత్రమే ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోండి మనకి యాక్చువల్గాను లైక్ సైఫ్లో ప్లాస్మోనియం వ్యాక్స్ మ్యాన్లో ఒకటి ఉన్నది మస్క్యూటోలో ఒకటి ఉన్నది మనకి ఎక్కువగా మ్యాన్లో అడుగుతాడు మనిషిలోని లైఫ్ సైకిల్ ఎలా ఉందని ఓకే సో మస్కిటోలో ఉన్నది రీప్రొడక్టివ్ సైకిల్ ఓకే అక్కడ యాక్చువల్గా సెక్షువల్ రిప్రొడక్షన్ ఏవైతే గ్యామిట్స్ ఉన్నాయో అక్కడ ఫ్యూజ్ అయ్యి స్పోరోగోని అనేది జరుగుతుంది అక్కడ ఓకే సో అక్కడ మనం మస్కిటోలో ఏదైతే జరుగుతున్నదో అది మనం రాయక్కర్లేదు ఇక్కడ ఓన్లీ మనిషిలో జరిగింది రాయాలి ఎలాగో లోపలికి వస్తున్నది లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హెపాటిక్ సైజోగోని అవుతుంది హెపాటిక్ తర్వాత ఎరిథ్రోసైటిక్ సైజోగోని కానీ ఇవి రెండు మనం రాస్తాము ఓకే సో ఏదైతే స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నది అన్నిటికన్నా ఫస్ట్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్ నుంచి స్పోరోజాయిట్స్ వస్తున్నాయి స్పోరోజాయిట్స్ వెళ్ళి లివర్ సెల్స్ ని యాక్చువల్గా అటాక్ చేస్తున్నాయి ఓకే దాన్ని మనం ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం ఎందుకంటే ఆర్బీసీ కన్నా బయట ఏదైతే సైకిల్ నడుస్తున్నదో దాన్ని ఎక్సోరెథ్రోసైటిక్ అంటాము ఎరిథ్రోసైటిక్ అంటే ఆర్బీసీలో నడుస్తుంది అది అప్పుడు ఆర్బీసీని వెళ్ళి అటాక్ చేస్తాయి కదా తర్వాత అందుకు ఓకేనా అది అనమాట సో ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఒకటి ఉన్నది ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ నేను చెప్పినట్టు యాక్చువల్గా లివర్ సెల్స్లో ఏదైతే స్టేజ్ ఉన్నదో దాన్ని మనం ప్రీ సైకిల్ అంటాం లివర్ సెల్స్ తర్వాత ఆర్బీసీస్ మీద అటాక్ చేస్తాయి ఆర్బీసీస్లో ఉన్న దాన్ని ఎగ్జోరిత్రోసైటిక్ సైకిల్ అంటాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రీ అరిథ్రోసైటిక్ సైకిల్ ఎరిథ్రోసైటిక్ సైకిల్ రాసినప్పుడు స్టేజెస్ ఏదైతే పేరు ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్ అది మాత్రం తప్పు రాసేయండి స్పోరోజాయిడ్స్ లివర్ సెల్లోకి ఎంటర్ అవుతున్నాయి లివర్ సెల్లోకి ఏవి ఎంటర్ అవుతున్నాయి అంటే స్పోరోజాయిట్స్ ఎంటర్ అవుతున్నాయి స్పోరోజాయిట్స్ ఎంటర్ అయిన తర్వాత బయటికి ఏవి వస్తున్నాయి అంటే మెరోజాయిట్స్ వస్తున్నాయి వీటిని ఫస్ట్ జనరేషన్ మెరోజాయిట్స్ అంటాము క్రిప్టోజాయిట్స్ అన్న పర్వాలేదు మెరోజాయిట్స్ గుర్తుపెట్టుకోండి మెరోజాయిట్స్ ఇంపార్టెంట్ మెరోజాయిట్స్ వెళ్ళి మనకి ఫర్దర్ ఆర్బీసీస్ని అటాక్ చేస్తున్నాయి ఓకే అది అనమాట ఈ మెరోజాయిడ్స్ ఆర్బీసీస్ సో ఇక్కడ మీరు క్రిప్టోజాయిడ్స్ అయినా రాయొచ్చు మెరోజాయిట్స్ అయినా రాయచ్చు ఇక్కడ క్రిప్టోజాయిట్స్ చాలా సోల్డ్ ఇచ్చాడు కదా నేను ఇప్పుడు ఏదైతే ఆన్సర్ని ఇస్తున్నాను అందులో క్రిప్టోజాయిట్స్ అని ఉంది మీరు మెరోజాయిట్స్ అని కూడా రాయొచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మెరోజాయిట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఆర్బీసీని అటాక్ చేస్తున్నాయి ఆర్బీసీని అటాక్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాయి అన్ని క్లియర్గా రాస్తారు రాసిన తర్వాత ఓకే ఈ ఎరె్రోసైటిక్లోనే ఏం జరుగుతున్నది అన్నది ఇంత పెద్దగా మీరు గోల్గీ సైకిల్ అవన్నీ పూర్తిగా రాయక్కర్లేదు నో ప్రాబ్లం కాకపోతే బేసిక్గా మీరు ఏం జరు ఏం చేయొచ్చు అంటే అసలు ఏం జరుగుతున్నది అది లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నది ఆర్బీసీలో ఉన్న మెటీరియల్ అంతటినీ తినేస్తున్నది హిమోగ్లోబిన్ ని యూటిలైజ్ చేసి హిమోజాయిన్ అనే గ్రాన్యుల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నది సిగ్నేటరింగ్ స్టేజ్ గురించి రాస్తారు ఓకే సో ఇవన్నీ స్టేజెస్ గురించి మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మీకు యాక్చువల్గా ఏమవుతుందంటే వేరే వేరే స్టేజెస్ గురించి రాసినప్పుడు మీకు ఒక ఐడియా ఉన్నదని తెలుస్తుంది మార్క్స్ పడతాయి అనమాట సింపుల్ ఓకే అది ఇంక్యుబేషన్ పీరియడ్ గుర్తుంటే రాయండి లేదన్నా పర్వాలేదు నోనెట్టు వారి మీకు గుర్తుంటే మాత్రం ఇంక్యు ఇంక్యుబేషన్ పీరియడ్ రాయండి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే బేసిక్గా ఆ పర్టికులర్ పారాసైట్ మీ బాడీలోకి వచ్చి ఫస్ట్ డిసీజ్ సిమ్టమ్స్ ఎన్ని రోజుల్లో వచ్చాయి సో ఆ టైం పీరియడ్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము ఓకేనా అది అనమాట సో ఈ గ్యామిటోసైట్స్ ఫార్మేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని ఒక సింపుల్గా రాసేసుకోండి మైక్రో గ్యామిటోసైడ్స్ మ్యాక్రో గ్యామిటోసైడ్స్ అని రెండు టైప్స్ ఆఫ్ గ్యామిటోసైట్స్ ఫామ్ అవుతాయి అని రాసేసుకోండి చాలు ఓకే అయిపోయింది ఎందుకంటే ఇంక మనం మస్క్యూటో లైఫ్ సైకిల్ అయితే చెప్పక్కలేదు ఎప్పుడైతే మస్కిటో లైఫ్ సైకిల్ వస్తుందో అప్పుడు మీకు ఎక్స్ట్రా క్వశ్చన్ నోట్ అవుతుంది ఓకే అప్పుడప్పుడు మీకు మస్క్యూటో లైఫ్ సైకిల్ అడుగుతాడు కానీ చాలా తక్కువ అడుగుతాడు కానీ అడగచ్చు అడగడంలో తప్పులేదు కదా వాడిష్టం వాడు అడుగుతాడు మీరు మాత్రం రాయాలి అప్పుడు అందుకే మీరు నేర్చుకోకుండా మాత్రం వెళ్ళకూడదు బేసిక్ ఐడియాతో వెళ్ళాలి ఓకే మీరు ఏం చేస్తారు బేసిక్గా ఏ స్టేజెస్ ఉన్నాయో చూస్తారు గ్యామిటో ఫర్టిలైజేషన్ ఫార్మేషన్ ఆఫ్ ఊకినట్ టూసిస్పోరో కానీ గ్యామిటో కానీ ఇంకా ఫీమేల్ గ్యామిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫామ్ అవడానికి గ్యామిటోగొని అంటాము ఇది యాక్చువల్గా ఎప్పుడు జరుగుతున్నది అంటే ఈ పర్టికులర్ గ్యామిట్స్ ఇంకా మైక్రో గ్యామిటోసైట్స్ మెకా గ్యామిటో గ్యామిటోసైట్స్ ఫామ్ అయ్యాయి మన బాడీలో అవి మన బాడీ నుంచి మస్కిటోకి క్రాప్లు ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు వెళ్ళి అవి యాక్చువల్గా గ్యామిట్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఆ గ్యామిట్స్ రెండు ఫ్యూజ్ అవుతాయి ఫ్యూజ్ అయినప్పుడు ఫస్ట్ ఏదైతే స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం ఊకినెట్ అంటాము ఊకినెట్ ఫామ్ అవుతుంది ఓకే సో ఫర్టిలైజేషన్ అవన్నీ ఫామ్ అవుతుంది దీన్ని మనం ఎనాసోగామి అంటాము ఓకే దాని తర్వాత ఒక్కటి ఒక్క స్టేజ్ని క్లియర్గా రాసుకుంటారు ఓకే చూసుకోండి మేల్ గ్యామెటు ఫీమేల్ గ్యామెటు రెండో అయ్యాయి ఓకే ఫ్యూజ్ అయ్యాయి ఇక్కడ ఫ్యూజ్ అయిన తర్వాత ఏం జరిగింది దీన్నే మనం వర్మీక్యూ లేదంటే ఊకినట్టు అంటాము క్రాప్ వాల్లో జరిగింది దాని తర్వాత దాని నుంచి ఊసిస్ట్ ఫామ్ అయింది ఊసిస్ట్ స్పోరోబ్లాస్ట్ దాని స్పోరో నుంచి స్పోరోసిస్ట్ వచ్చి బోల్డ్ అని స్పోర్స్ స్పోరోజాయిడ్స్ బయటకు వచ్చాయి దీన్నే మనం స్పోరో అంటాం ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉన్నదో సో ఈ ప్రాసెస్ అంతా రాస్తారు కుదిరితే ఈ లైఫ్ సైకిల్ ఇలాగే వేయాలని ఏం లేదమ్మా ఓకే మీరు ఇదే స్ట్రక్చర్ డిక్టో కాపీ చేయాలని ఏం లేదు మీరు ఒక లైఫ్ సైకిల్ కూడా వేయచ్చు దాన్ని ఓకేనా సో ఇలాగే వేయాలనేయో అనుకోకండి ఓకే మీరు ఎలాగైతే నేర్చుకుంటున్నారో ఆ లైఫ్ సైకిల్ మీరు వేసుకున్నా పర్వాలేదు అప్పుడప్పుడు మీరు ఈ పర్టికులర్గా ఇలాంటి డైగ్రామ్లు వేయలేకపోతారు ఇలా కరెక్ట్గా ఈ ఎక్స్ఫ్లాజర్లేషను ఇలా ఫ్లాజర్లో వచ్చేటట్టు న్యూక్లియస్ అవన్నీ సో ఫర్ సపోజ్ మీకు అలా గుర్తు లేకపోయినా కూడా ఎప్పుడైతే లైఫ్ సైకిల్ వేసుకుంటున్నారో ఈవెంట్స్ రాస్తూ వెళ్ళండి ఓకే మేల్ గ్యామిట్ అండ్ ద ఫీమేల్ గ్యామిట్ ఫ్యూజ్ టుగెదర్

సో స్ట్రక్చర్ కావాలంటున్నారు వాళ్ళు స్ట్రక్చర్ కావాలంటే దాని మేల్ ఇంకా ఫీమేల్ ఎలా ఎలా ఉంటాయి వాటి మధ్యన డిఫరెన్సెస్ రాసుకుంటూ చెప్తారు ఓకే మేల్లో వచ్చేసి క్లోయకల్ అపర్చర్ ఎలా ఉంటుంది టైల్ అనేది అయ్యి ఉంటుంది ఫీమేల్లో ఇక్కడ స్ట్రైట్ టైల్ ఉంటుంది ఇక్కడ ఐనస్ ఉంటుంది అది కాకుండా ఫీమేల్లోని జనటల్ పోర్ లేదంటే వల్వా ఉంటుంది ఓకే సో ఇవన్నీ మీ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రాసుకుంటారు రాసుకున్న తర్వాత లైఫ్ సైకిల్ గురించి రాస్తారు లైఫ్ సైకిల్లో ఏం జరుగుతున్నది ఏమిటి ఇది కాపులేషన్ తర్వాత స్మాల్ ఇంటర్స్టైల్లోని ఎగ్స్ రోజు రెండు లక్షల ఎగ్స్ పెడుతుంది ఓకే ఒక్కొక్క ఎగ్ చుట్టూ ప్రోటీన్ దీన్ని మనం మెమీలియేటెడ్ ఎగ్ అంటాం ఇది మీకు వన్ టూ మార్క్స్ క్వశ్చన్లో కూడా అడుగుతారు ఓకే మెమిలియేటెడ్ ఎగ్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్గా ఏ పర్టిక్యులర్ ఆర్గానిజం ప్రొడ్యూస్ చేస్తుంది అలాంటి ఎగ్ని అనేసి అంటారు సో అందులో టూ మార్క్స్ కూడా మీకు కవర్ అయిపోతుంది యాస్కారిస్ లిమ్ రికార్డెస్ ఏదైతే ఉందో అది అలాంటి ఎగ్జాని పెడుతుంది అనేసి ఓకేనా అది అనమాట సో ఇదంతా మీరు చూసుకుంటారు చూసుకున్న తర్వాత నెక్స్ట్ లైఫ్ సైకిల్ గుర్తుపెట్టుకుంటారు సింపుల్ ఓకే సో మీరు ప్యాథోజెనిసిటీ రాయిసినా రాయకపోయినా పర్వాలేదు ఓకే ఎలా మీ బాడీలో అది స్ప్రెడ్ ఏం చేస్తుంది డిసీజ్ ఎలా కాజ్ చేస్తున్నదని కాకపోతే లైఫ్ సైకిల్ అనేది ఇంపార్టెంట్ ఎలాంటి లైఫ్ సైకిల్ ఏదైతే మనం ఇప్పుడు చూసాం ఏ స్టేజెస్ త్రూగా ఏం చేస్తున్నది అన్నది అది మాత్రం గ్యారంటీగా రాయండి ప్యాథోజెనిసిటీ గుర్తుంటే రాస్తారు రాయకపోయినా పర్వాలేదు ఇంపార్టెంట్ అన్నది లైఫ్ సైకిల్ ఇక్కడ డైగ్రామ్ అనేది ఉండాలి మేల్ ఇంకా ఫీమేల్ది డైగ్రామ్ వేయండి స్ట్రక్చర్ అడిగాడు డైగ్రామ్ కావాలంట అక్కడ సో డైగ్రామిక్ మార్క్స్ ఉంటాయి అక్కడ మిస్ అవ్వకండి ఓకేనా అది లైఫ్ సైకిల్ వేస్తున్నప్పుడు మీకు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ డైగ్రామ్ రానప్పుడు నేను అన్నట్టు మెమేలియేటెడ్ అగ్గు డెవలప్మెంట్ ప్లేస్ ఇన్ సో ఐ ఇన్సైడ్ ది సో ఈ ఒక్క స్టెప్ని ఇలా కనీసం సెంటెన్స్ వైజ్గా నేను రాసుకోనాలండి డైగ్రామ్ లేకపోయినా సిమిలర్గా ఓకే అది నెక్స్ట్ డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఒకరు ఏరియా బ్యాంక్రాఫ్టీ సో టోటల్గా మనకి ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఓకే లాజ్మోడి వే రెండు క్వశ్చన్లు ఒకటి మ్యాన్లో లైఫ్ సైకిల్ ఇంకోటి మస్కిటోలో లైఫ్ సైకిల్ ఒకటేమో ఏమో ఎంటమీబా హిస్టరేటికా ఇంకోటేమో ఆస్కారెస్ లాస్ట్ వచ్చేసి మనకి ఒకరు ఏరియా బ్యాంక్రాఫ్టీ సో టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే ఈ ఫైవ్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మీకు సో ఈ ఐదు క్వశ్చన్లు చదివితే ఒక క్వశ్చన్ మీరు బాగా రాసుకుంటారు సో చదవాలి సో చదవకుండా ఎలాగో అలా పాస్ అయిపోవచ్చా అంటే అవ్వదు అన్నమా నేను అలాంటివి ఓకే కబుర్లు నేను మీకు చెప్పను అనవసరమైన సోది కబుర్లు అయితే నేను మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అలాంటి హోప్స్ ఇవ్వడం కూడా మంచిది నేను మీకు చదువుకోవాలి రాబోయే నాలుగైదు రోజుల్లో కొంచెం కష్టపడండి ఓ వారం రోజులు ఉన్నాయి మీకు ఓకే వారం రోజులకన్నా తక్కువే ఉన్నాయి అనుకుంటాను ఇంక ఇప్పుడైతేనో సో ఈ రాబోయే నాలుగైదు రోజులు ఏవైతే ఉన్నాయో మీద ఎంత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ అయి వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసాయండి ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు కొంచెం కష్టపడి చదివేసుకోండి చదివేసుకున్న తర్వాత తర్వాత రిలాక్స్ అయినా మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళని ఉండరు ఇప్పుడు మీరు ఎగ్జామ్ బాగా రాసుకున్నారంటే మరి సప్లీలు కట్టక్కర్లేదు ఇంకొకసారి మళ్ళీ సప్లీ రాయక్కర్లేదు లేదంటే మళ్ళీ వెళ్ళి మీరు సప్లీ కట్టాలి సో అలాంటి తనలోపులు మనకు అక్కర్లేదు కదా సో అందుకే ఒకేసారిలో క్లియర్ చేసుకుని బయటికి రండి ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉండాలి ఒకసారిలో పట్టని క్లియర్ చేసుకొని రావాలి మనం పది సార్లు పెట్టుకోకూడదు వాటిని సో ఒకసారి మీ కష్టపడి చదివేస్తారు అనుకోండి ఇప్పుడు చక్కగా క్లియర్ చేసుకొని వచ్చేస్తారు ఓకే అది అనమాట సింపుల్ సో ఇప్పుడు బుకరేరియా బ్యాంక్ రాఫ్టీ చదువుతారు ఓకే ఒకర్రేరియా బ్యాంక్ రాఫ్టీ చదువుతారు ఒకరేరియా బ్యాంక్ క్రాఫ్టీ దేని వల్ల అవుతున్నదంటే యాక్చువల్గాను ఫైలేరియల్ వాము ఒకరేరియా బ్యాంక్ క్రాఫ్టీ ఫైలేరియాసిస్ అనేవి డిసీజ్ చేస్తున్నది ఓకే దీంట్లో వచ్చేసి మనకి ప్రైమరీ హోస్ట్ వచ్చేసి మ్యాన్ ఫీమేల్ క్యూలెక్స్ ఏదైతే ఉన్నా సెకండరీ హోస్ట్ ఇంకా వెక్టర్లో పనిచేస్తున్నది ఓకే దీన్ని స్టేజెస్ ఏవైతే ఉన్నాయో స్టేజెస్ అన్ని క్లియర్గా రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఇది ఏం చేస్తున్నది అన్నది లైఫ్ సైకిల్ రాసుకుంటారు ఏం జరుగుతున్నది అన్నది నేను క్లియర్గా ఇక్కడ ఇచ్చేసాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే పదండి సో ఇది అయిపోయింది అనమాట లా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పెరి ప్లానెట్ గురించి మాట్లాడుకోవాలి పెరి ప్లానెట్ మనకి డైజెస్టివ్ సిస్టము రెస్పిరేటరీ సిస్టము సర్క్యులేటరీ సిస్టము ఈ మూడు క్వశ్చన్లు వస్తాయి మనకి ఓకేనా కాక్రోచ్లో డైజెస్టివ్ సర్క్యులేటరీ ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వస్తుంది సో మీలో చాలామందికి కాక్రోచ్ ఏదైతే ఉన్నదో కాక్రోచ్లో మీకు కన్ఫ్యూజన్ ఉంది సార్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నది రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నది అని సో దీని మీద మీరు నిజంగా నేర్చుకోవాలని ఉందా అనిపిస్తుంది మీకు కాక్రోచ్ గురించి కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోవాలని ఉంది అంటే నేను కాక్రోచ్ అనేది వన్ లో కంప్లీట్ చేశాను ఆల్రెడీ ఓకే సో మీ సిలబస్ వచ్చేసి మీకు కైనా ఎంసెట్కైనా కాక్రోచ్లో చదవాల్సింది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది ఓకేనా సో అది ఆల్రెడీ నేను నీట్ ఛానల్ ఏదైతే ఉందో వేదాంత తెలుగు నీట్ ఛానల్లో కాక్రోచ్ అనేది వన్ షాట్లో కంప్లీట్ చేశాను సో మీరు నిజంగా నేర్చుకుందాం అనుకుంటున్నారు అంటే ఒక్కసారి వీళ్ళ వీడియో చూసుకోండి అందులో డైజెస్టివ్ సిస్టము సర్క్యులేటరీ సిస్టము రెస్పిరేటరీ సిస్టమ్ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఓకే సో అక్కడ వెళ్ళి మీరు చూసుకున్నారు అంటే మూడు ఎలా మూడింటిని ఎలా రాయాలో ఈ ఆన్సర్ చూసుకున్న తర్వాత తెలిసిపోతుంది మీకు ఇంకప్పుడు అందుకే అది ముందు వెళ్ళి నేర్చుకున్నారు అంటే అక్కడ కాన్సెప్ట్ వచ్చేస్తే ఏం రాయాలో ఇక్కడ వచ్చోసారి మీరు చూసుకున్నారు అంటే సరిపోతుంది అనమాట ఓకేనా సో అక్కడికి వెళ్ళి ఒకసారి కాన్సెప్ట్ నేర్చేసుకోండి మీకు కావాలి అంటే చెప్పండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టించేస్తాను కాక్రోచ్ వన్ షార్ట్ ది వీడియో విల్ డెఫినెట్లీ చూసుకోవచ్చు మీరు విల్ బీ ఓన్లీ నీట్ అండ్ రాసున్నదని సార్ మాకు యూస్ఫుల్ కాదు అని తీసి పడేకండి విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ మీరు వెళ్ళి అక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ ఆన్సర్లు రాసుకుంటారు మూడు ఆన్సర్లు హాయిగా రాసుకొని వస్తారు మీరు అర్థమైందా ఓకేనా సో అదే అనమాట సో మీకు డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి అడుగుతారు ఓకే కాక్రోచ్ది కాక్రోచ్ది డైజెస్టివ్ సిస్టమ్ ది డైగ్రామ్ గ్యారంటీగా వేయండి ఈజీ డయాగ్రామ్ పెద్ద ఏం కష్టం కాదు ఇలా 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 చేసి ఒక డయాగ్రామ్ వేసేసేయండి ఇక్కడ కొంచెం ఈ సెలవరీ గ్లాయింట్ డయాగ్రమ్ ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ క్రాపు గ్రిజర్డు ఇంకా ఈ పర్టికులర్ పార్ట్ అంతా ఏదైతే ఉందో దీన్ని వేయడానికి మీకు కొంచెం టఫ్ అవ్వచ్చు కాకపోతే టఫ్ అనేసి చేయడం ఆపకుండా చేసేసేయండి ఈ డయాగ్రామ్ ఓకే ఈ డయాగ్రామ్ ఒకటి మీరు వేసుకొని వేసుకున్న తర్వాత ఓకే దాని గురించి ఫోర్ గట్టు మిడ్ గట్టు ఇంకా హైండ్ గట్ గురించి క్లియర్గా రాస్తారు ఓకే డైజెస్టివ్ గ్లాయింట్స్తో పాటు నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్ నేను చెప్పాను సో రెస్పిరేటరీ సిస్టమ్లో వచ్చేసి మనకి స్టిగ్మేటా ట్రాకీ ట్రాక్యూల్స్ అన్నిటికన్నా ఫస్ట్ స్టిగ్మేటా దాంతో ట్రాకీ ట్రాక్యూస్ అన్నిటికన్నా చిన్నవన్నమాట ఓకే సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టం ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఏదైతే ఉంటుందో ఇట్స్ కంపారిటివ్ ఇట్ ఇట్స్ స్పైరకల్స్ ఇంకా ట్రాక్యూల్స్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉన్నదన్నమాట ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ సో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ నేను చెప్పినట్టు ఐ హ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పినట్టు వన్ షార్ట్ వీడియో చూడండి అర్థమవుతుంది ఓకే అంత టఫ్ కాదు చూసినప్పుడు చాలా టఫ్గా అనిపిస్తుంది కానీ ఇట్స్ వెరీ ఈజీ ఓకేనా సో వీళ్ళు చూసుకోండి ఒకసారి పదండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ పెరిప్లానటా ఇన్ డీటెయిల్ అండ్ డ్రా నీట్ లెబల్ డయాగ్రామ్ ఓకే పెరిప్లానటా అది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక మంచి డయాగ్రామ్ వేయండి సో ప్రతి ఒక్క ఎయిట్ మార్క్స్ క్వశ్చన్లో డైగ్రామ్ అనేది ఉండే తీరుతుంది వెదర్ లైఫ్ సైకిల్ ఏమంటారు లేదంటే డైగ్రామ్ని ఏమంటారు సో డైగ్రామ్ అంటే ఏంటి లైఫ్ సైకిల్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు డైగ్రామ్ అంటే మీకు ఎంటమీబా హిస్టరేటికాలో డైగ్రామ్ అడుగుతారు ఓకే ఇంకా యాస్కరీస్ నుంబ్రికార్డర్స్లో మీకు డైగ్రామ్ అడిగారు స్ట్రక్ ఎందుకు డైగ్రామ్ అడిగారు అంటే అక్కడ స్ట్రక్చర్ అడిగారు కాబట్టి ఎక్కడైతే స్ట్రక్చర్ అని అంటున్నారో అక్కడ డైగ్రామ్ అడుగుతారు సో మీరు చూసుకున్నట్లయితే ఎంటమీబా అది ఏదైతే స్టేజ్ ఉన్నదో ఆ స్టేజ్ డైగ్రామ్ ఏమన్నారు అందులో వీల్ షేప్ న్యూక్లియస్ అది ఉంటుంది కదా ఆ స్టేజ్ పర్టికులర్గా డైగ్రామ్ వాళ్ళకి కావాలి సో ఆ డైగ్రామ్కి మార్క్స్ ఉంటాయి లైఫ్ సైకిల్లో మీరు చిన్న చిన్న డైగ్రామ్ లేకపోయినా పర్వాలేదు లైఫ్ సైకిల్ని ఒక సైకిల్లో రాసి పెడితే చాలు కాకపోతే స్ట్రక్చర్ అడిగినప్పుడు దాని డైగ్రామ్ పడాలి అక్కడ నంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మీకు యాస్కారిస్లో కూడా సేమ్ మేల్ ఇంకా ఫీమేల్ ఏవైతే ఫైల్ ఏవైతే వర్మ్స్ ఉన్నాయో యాస్కారి యాస్కారిస్తో సంబంధించి మేల్ ఇంకా ఫీమేల్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటినీ వేస్తారు ఓకే ఆ రెండు రౌండ్ వర్మ్స్ని వేసుకున్న తర్వాత ఓకే మీరు లైఫ్ సైకిల్ రాసుకోవచ్చు లైఫ్ సైకిల్ కూడా నేను చెప్పినట్టు చుట్టూ ఇలా సైకిల్లో రాసుకోండి మీకు ఆ సెల్స్ది డయాగ్రమ్ రాకపోయినా పర్వాలేదు మ్యాటర్ రాసిన సైకిల్లా రాసేసేయండి చాలు అట్లీస్ట్ ఆ మాత్రం చేసినా సరిపోతుంది ఓకేనా అది కానీ మేల్ ఇంకా ఫీమేల్ డయాగ్రామ్ మీరు నేర్చుకోవాలి యాస్కారీస్ వచ్చినప్పుడు అది సో నేను ఎందుకు మీ డైగ్రామ్ నేర్చుకోమని చెప్తున్నాను వై ఇస్ ఇట్ నెసరీ దట్ యూ షుడ్ లర్న్ డయాగ్రామ్స్ మన డయాగ్రమ్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం ఎప్పుడైతే డయగ్రామ్ వేస్తామో ఇన్వి ఎవరైతే ఎగ్జామ్లో ఉన్నారో వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది మార్క్స్ వేయడానికి ఓకే అట్లీస్ట్ డైగ్రామ్ వేసారు అంటే నేర్చుకొని వచ్చి ఉంటారు అనేసి మీ డయాగ్రామ్ వేయకుండా ఓన్లీ మ్యాటర్ రాశారు అంటే చాలామందికి మీ మ్యాటర్ చదివే టైం ఉండదు ఓకే అందుకే నేను మీరు ఆన్సర్ అంత లెందీగా ఉండకపోయినా పర్వాలేదు డైగ్రామ్స్ మంచిగా వేయాలి మీరు ఎంత మీ డైగ్రామ్స్ మంచి ఏదో ఆర్టిస్ట్ లాంటి డయాగ్రామ్స్ అక్కర్లేదు బేసిక్గా ఎంత వస్తే అంత వేసుకొని రావాలి ఓకేనా అది అనమాట రైట్ ఓకే ఇక్కడి వరకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ఏదైతే అలరీ మజల్స్ ఉన్నాయో క్లియర్గా రాసుకుంటారు ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చెప్తారు ఓకే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఇకో సిస్టమ్ సో సిస్టమ్తో ఇంక ఇకాలజీలో మీకు క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ గురించి అడుగుతారు ఓకే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి గ్రేజింగ్ ఫుడ్ చైన్ డెటెటస్ ఫుడ్ చైన్ ఒకటి ఓకే ఇంకా పారాసైటిక్ ఫుడ్ చైన్ ఉంటుంది మూడు టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి ఆ మూడు టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాసుకుంటారు మూడింటిని నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఓకే ఫస్ట్ సెకండ్ టు థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో ఏంటి ఉంటాయి అనేసి గ్రేజింగ్ ఫుడ్ చైన్ పారాసైటిక్ ఫుడ్ చైన్ ఇంకా డెటెటస్ ఫుడ్ చైన్ ఓకే అది అనమాట మూడింటి గురించి క్లియర్గా మెన్షన్ చేయండి ఏమీ లేదు గ్రేజింగ్ ఫుడ్ యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రేజింగ్ గ్రేజింగ్ అని దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హర్బివోర్స్ ఉంటాయి అందులోని ఓకే గోటు కవ్వు షీపు ఇలాంటి హర్బివోర్స్ ఉంటాయి ఓకే ఆ హర్బివోర్స్ తర్వాత కార్నివోర్స్ వస్తాయి అది మనకి గ్రేజింగ్ ఫుడ్ చైన్ సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ టెరెస్ట్రియల్ ఇట్స్ అ టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ అనమాట ల్యాండ్ మీద జరిగే ఫుడ్ చైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పారాసైటిక్ ఫుడ్ చైన్ పారాసైటిక్ ఫుడ్ చైన్లో వచ్చేసి మీకు పారాసైటిక్ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఒక ట్రీని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చేస్తారు ఒక పెద్ద ట్రీ ఉన్నది ఆ ట్రీ మీద ఒక వంద బర్డ్స్ ఉన్నాయి ఆ బర్డ్స్ వల్ల ట్రీకి ఏమైనా ఉపయోగం అయినా పోయినా బర్డ్స్కి ఉపయోగం అవుతున్నారు అందుకే ఇట్ విల్ బీ లైక్ అ పారాసైట్ అనమాట బర్డ్ అనేది సో పారాసైటిక్ ఫుడ్స్ అయినా ఆ బర్డ్స్ మీద బోల్డ్ అని బ్యాక్టీరియా ఉంటున్నాయి సో ఇంకొక వెయ్యో లేదంటే పదివేలు బ్యాక్టీరియాలు ఉంటాయి ఓకే బర్డ్స్ మీద సో అది కూడా మనకి లెక్కలోకి వస్తుంది పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటాం దాన్ని సో అదొక పారాసైటిక్ టైప్ ఆఫ్ ఫుడ్ చేయిన్ మీరు రీసెంట్గా ఆ ఈకో సిస్టమ్ ఏదైతే మనం ఈకో సిస్టమ్ చదువుకున్నామో ఆ చాప్టర్ మీరు అది చూ చూసుంటే మీకు అర్థమైపోతుంది పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటో లాస్ట్ వచ్చేసి మనకి డెటిటస్ ఫుడ్ చైన్ డెటిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో ఓకే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి డెటిటస్ ఫుడ్ చైన్ ఏంటో డెటిటస్ లేదంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ చేయాలో దాని నుంచి స్టార్ట్ అవుతుంది దాని నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళు డీకంపోజ్ డెట్రి డెట్రివోర్స్ అనమాట డెట్రిటివోర్స్ అర్త్ ఫామ్ ఇలాంటివన్నీ వస్తాయి ఓకే సో దాని తర్వాత మనకి ఫర్దర్ వెళ్ళి దాన్ని డికంపోజిషన్ అది జరుగుతుంది కాబట్టి డెటిటస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని డెటిటస్ ఫోర్ చేయమంటాం ఓకే అది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెన్స్ వే వేరే వేరే టైప్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండి పార్టికులట్ మెటర్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఓజోను కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ మేజర్ ఎయిర్ పొల్యూటెన్స్ వస్తాయి ఇక్కడ మీరు కార్బన్ డైఆక్సైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే నేను కార్ ఇవి మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ కార్బన్ డయాక్సైడ్ కూడా ఒక పొల్యూటెంటే మీరు అది కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఓకే అది అనమాట డిస్క్రైబ్ లేక్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వేరియస్ జోన్స్ అంత బయోటిక్ కాంపొనెంట్స్ అని సో దాదాపు వచ్చేసి మనకి మూడు క్వశ్చన్లు వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఫుడ్ చైన్ మీద ఒక క్వశ్చన్ అడతాడు ఇంకోటి ఇలాగా లేక్లో డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఏమి లిటోరల్ జోన్ లిమ్నటిక్ జోన్ ప్రొఫండల్ జోన్ బెన్థిక్ జోన్ ఈ జోన్స్ గురించి అడుగుతారు లేదంటే ఎయిర్ పొల్యూటెన్స్ గురించి అడుగుతారు ఈ మూడు క్వశ్చన్లో ఎక్కువగా అడగడం జరిగింది ఈ కాలజీలో వచ్చేసి ఓకేనా అది అనమాట సో కావాలంటే వేరే క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోండి నేను ఆపను మిమ్మల్ని బట్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ యూ షుడ్ నాట్ మిస్ ఇన్ ఎయిట్ మార్క్స్ సో ఎయిట్ మార్క్స్ అనేవి ఎక్కడో కంప్లీట్ అయిపోయాయి మనకి నో లెటర్ స్టార్ట్ విత్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మీరు నేర్చుకోవాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఇవే క్వశ్చన్స్ అనేసి చెప్పలేము ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఏడాది ఎక్కడో ఒక ఒక్క క్వశ్చన్ మాత్రం కొత్తగా దూరుస్తాడు ఫోర్ మార్క్స్లోనే టూ మార్క్స్లో కూడా అంతే ఎయిట్ మార్క్స్లో ఇంకా ఛాన్సెస్ తక్కువేమో కానీ ఫోర్ ఇంకా టూ మార్క్స్లో కొత్త క్వశ్చన్స్ రావడం చాలా ఛాన్సెస్ ఎక్కువ టూలో అయితే అన్నిటికన్నా ఎక్కువ కొత్త 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 క్వశ్చన్స్ అడుగుతారు సో కొత్త క్వశ్చన్స్ అడగడానికి మీరు ట్యాకిల్ ఎలా చేస్తారు అంటే ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు బాగా చదివేసుకున్నారంటే ఆ కొత్త క్వశ్చన్ని మీరు ఆప్షన్స్లో వదిలేయచ్చు లేదు మీరు సరిగ్గా చదువుకోలేదు అనుకోండి ఇప్పుడు ఆ కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంకా చిరాకు వస్తుంది మీకు సో అలాంటి తనలోపులు మనకు రాకూడదు అవునా కాదా కరెక్ట్ సో అందుకే అలాంటి తనలోపులు పడకుండా బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే యూ షుడ్ యాక్చువల్లీ లెర్న్ ఆల్ ద్వశ్చన్స్ దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ రైట్ నో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే అన్నిటికన్నా ఫస్ట్ ఓకే డైవర్సిటీ ఇన్ లివింగ్ వాళ్ళ నుంచి ఇప్పటివరకు ఒకే క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరిగింది స్పీషీస్ అంటే ఏమిటి డిఫైన్ స్పీషిస్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషిస్ సెవెన్ టైమ్స్ అడిగారు ఇప్పటివరకు ఈ క్వశ్చన్ ఓకే సో చాలా సార్లు అడిగారు స్పీషీస్ అండ్ టెంట్స్ ఇంటర్బీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్ షేరింగ్ ద కామన్ జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఫర్టైల్ స్ప్రింగ్స్ ఓకే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ హు ఆర్ రొడక్టివ్లీ ఐసోసోటెడ్ షేరింగ్ ద సేమ్ ఇకోజికల్ నీష్ షోయింగ్ సిమిలారిటీ ఇన్ క్యారి టైప్ అండ్ హావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్ట్రిస్టిక్ ఫీచర్స్ ఓకే అది అనమాట సో అందుకే మనం ఏమంటాం ఒక బ్రీడింగ్ యూనిట్ ఇకలాజికల్ యూనిట్ జెనెటిక్ యూనిట్ రెవల్యూషనరీ యూనిట్ అంటాం స్పీషీస్ని చాలా ఇంపార్టెంట్ ఇలాగే రాస్తారు చాలు నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అయిన యానిమల్స్లో వచ్చేసి మనకి కాటిలేజ్తో సంబంధించి వస్తుంది మూడు టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ ఏవైతే ఉన్నాయో హైలైన్ ఫైబ్రస్ ఇంకా ఇలాస్టిక్ కాటిలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే మూడు కాట్లేజెస్ గురించి రాస్తారు ఒక్కొక్క కార్టిలేజ్ ఎక్కడ ఉందో రాస్తారు దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ హ్యావర్జన్ సిస్టమ్ విత్ నీట్ లేబల్ డైగ్రామ్ సో హ్యావర్జన్ సిస్టమ్ అంటే ఏదైతే మన బోన్స్ ఉన్నాయో బోన్లో ఏదైతే ఆస్టియోన్ సిస్టమ్ లేదంటే హ్యావర్షన్ సిస్టమ్ ఉన్నదో ఓకే దాని ఆస్టియాన్ అంటాం కదా దాని గురించి రా డైగ్రామ్ అంతే డైగ్రామ్ వేసి మంచిగా లేబుల్ చేస్తారు సో డైగ్రామ్ వేసి లేబుల్ చేయడమే ఇక్కడ మ్యాటర్ రాయక్కర్లేదు మీరు సో లేదు లేదు ఇక్కడ మీరు మ్యాటర్ రాయాలి ఎక్స్ప్లెయిన్ అన్నారు కదా ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు మీరు మ్యాటర్ రాయాలి ఓకే సో ఎక్కడైతే మీకు ఓకే ఎక్కడైతే మీకు జస్ట్ డ్రా నీట్ లెవల్ డైగ్రామ్ ఆఫ్ దిస్ అని అన్నారు అనుకోండి అక్కడ ఓన్లీ డైగ్రామ్ వేస్తారు డిస్క్రైబు లేదంటే ఎక్స్ప్లెయిన్ అన్నారు అనుకోండి సే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలా న్యూరాన్ విత్ అ నీట్ లెబెల్ డైగ్రామ్ అన్నారు అంటే ఏంటంటే మీరు ఒక మల్టీపోలా న్యూరాన్ డైగ్రామ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి దాంట్లో వేరే వేరే కాంపొనెంట్స్ ఏంటని హ్యావర్జన్ సిస్టంలో కూడా అంతే మీరు రాయాలి కొంచెం కొంచెం మ్యాటర్ రాయాలి రాస్తే ఆ మ్యాటర్ కొంచెం ఉంటుంది సో లెటెస్టే డైగ్రామ్కి ఒక ఒక మార్కు లేబులింగ్ ఒక మార్క్ డైగ్రామ్కి ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ ఉంటుంది ఓకే మీరు రాసే కంటెంట్కి ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ ఉంటుంది లేబ్లింగ్కి వన్ మార్క్ ఉంటుంది సో లేబులింగ్ కూడా మార్క్స్ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళు వెల్ నీట్ లేబుల్డ్ అని అంటున్నారు ఎక్కడైతే లేబుల్డ్ అంటారో లేబలింగ్కి డైగ్రామ్ లేబలింగ్కి మార్క్స్ వేస్తారు అండ్ గ్యారెంటీగా లేబలింగ్కి ఎప్పుడో ఒక మార్క్ గ్యారంటీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్లో ఒక మార్క్ మీకు లేబులింగ్ ఉండే ఉంటుంది సో మీరు లేబలింగ్ ఎంత బాగా చేస్తున్నారు కరెక్ట్గా లేబుల్ చేస్తున్నారా లేదా డయాగ్రామ్ని ఇంపార్టెంట్ సో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంపార్టెంట్ అది నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలా న్యూరాన్ విత్ నీట్ లెబల్ డయాగ్రామ్ అయింది డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ మజల్ ఓకే స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ స్కెలటల్ మజల్ ఇప్పుడు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ మజల్ అన్నారు ఇక్కడ డయాగ్రామ్ అడగలేదు కాబట్టి మీరు ఇక్కడ డయాగ్రామ్ వేయకపోయినా పర్వాలేదు ఓకే ఎందుకంటే డయాగ్రామ్ అడగలేదు సో స్ట్రక్చర్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్కెలెట మజల్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏమిటి అనేసి నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మజల్ కూడా అట్లనే అడిగారు సో ఈ క్వశ్చన్స్లో మీకు టైం ఉంటే మాత్రమే మీరు యాక్చువల్గా డయాగ్రామ్ వేసుకుంటారు ఓకే లేదు అంటే పర్వాలేదు వేయకండి మీరు టైం ఇంపార్టెంట్ అక్కడ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అందుకు నెక్స్ట్ వచ్చేసి గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లాండులార్ ఎపిథీలియం ఇది ఎక్కువగా ఏపీలో ఎక్కువగా అడిగింది అడిగారు ఓకే గ్లాండులార్ ఎపిథీలియం గురించి కానీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా చదివేసుకోండి బెటర్ అది ఓకేనా అది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అన్నింటివి ఇక్కడ డైగ్రామ్స్ అనేది నేను ఇచ్చాను మ్యాటర్ కూడా ఇచ్చాను చూసుకోండి ఒకసారి యానిమల్ డైవర్సిటీ యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి ఓకే యానిమల్ డైవర్సిటీ ఏదైతే ఉన్నదో యానిమల్ డైవర్సిటీ వన్ నోట్ టూ ఏదైతే ఉన్నాయో దాని నుంచి మనం చూసుకోవాలి ఓకే అది అనమాట సో రైట్ షార్ట్ నోట్ ఆన్ ద సీలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంథోజోన్స్ ఇది చాలా అడిగారు ఓకే దాని తర్వాత చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషన్స్ ఒకటి అడిగారు దాని తర్వాత సీలెంట్ ఫీచర్స్ ఎగ్జిబిటెడ్ బై ఇది ఇదోటి అడిగారు దాని తర్వాత సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇది ఇదోటి అడిగారు ఇంకా మెన్షన్ ద సీలెంట్ ఫీచర్స్ ఆఫ్ హోలోథురాయిడియా ఇది ఆంధ్రాలో ఎక్కువ అడిగారు సో ఇది ఏదైతే ఫోర్ త్రీ ఫోర్ త్రీ అంటే మార్క్స్ కావు ఈ ఫోర్ త్రీ ఏవైతే మీరు చూస్తున్నారో ఎన్నిసార్లు ఈ క్వశ్చన్లు రిపీట్ అయ్యాయి గత ఆరేడు సంవత్సరాల్లో సో అంత ఫ్రీక్వెంట్ గా ఈ క్వశ్చన్లు నడుగుతున్నారు ఓకేనా అది అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జస్ట్ అనిట్ ఓకే ఓకే సో వీటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ ఇచ్చాను యాంతజోన్స్తో సంబంధించి ఓకే దాని తర్వాత క్రస్టేషన్స్ది దాని తర్వాత పాలికీడ్స్ది దాని తర్వాత ఎకినాయిడ్స్ది అన్నిటిది ఇచ్చాను సో అన్నిటివి ఆన్సర్స్ అక్కడ నేను ఇచ్చాను అవే ఆన్సర్ రాయాలని ఏం లేదు మీ రిఫరెన్స్ కోసం ఇచ్చాను అంతే సో మీరు ఎక్కడ ఆన్సర్ వెతుక్కోలేకపోతున్నారు మీ దగ్గర ఏ మెటీరియల్ లేదు అంటే మీరు అట్లీస్ట్ మాటలు రిఫర్ చేసుకోవచ్చు ఓకే అది అనమాట నెక్స్ట్ వచ్చేసి యానిమల్ డైవర్సిటీ యూనిట్ యానిమల్ డైవర్సిటీ యూనిట్ ఏదైతే ఉందో నేమ్ ద ఫోర్ హాల్ మార్క్స్ ఆఫ్ కార్డిట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఓకే నాలుగు హార్మోనాల్ ఫీచర్స్ ఏమిటి మోడిఫికేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్ ఇన్ బర్డ్స్ దట్ హెల్ప్ దమ్ ఇన్ ఫ్లైట్ ఇది చాలా ఎక్కువ అడిగారు ఐదు సార్లు అడిగారు ఈ క్వశ్చన్ దాని తర్వాత కంపేరింగ్ కాంట్రాక్ట్ కార్టిలేజనస్ అండ్ బోనీ ఫిషెస్ ఆస్టిక్థెస్ కాంట్రాక్టెస్ గురించి దాంతో లిస్ట్ అవుట్ ఎయిట్ క్యారెటరిస్టిక్స్ ద దట్ డిస్టింగ్విషన్ ఆఫ్ ఫిష్ ఫ్రమ్ అదర్ వర్టీ సో ఈవెన్ ఈ నాలుగు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అయిపోతాయి వాటితో సంబంధించిన కూడా ఆన్సర్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ సెయింట్ ఫీచర్స్ ఆఫ్ క్లాస్ అంఫీవియా ఇది ఆంధ్రలో అన్నిటికన్నా ఎక్కువగా అడగడం జరిగింది బట్ తెలంగాణలో అడగరేమీ లేదు ఇది చూసుకొని అడితే అడుగుతారు సో అందుకే ప్రిపేర్ అవ్వండి ఈ క్వశ్చన్ ఎక్కువగా తెలంగాణలో అడిగారు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ రాగోటీ ఇది ఎక్కువగా అడిగారు వాట్ ఆర్ ద ఫీచర్స్ ఎక్స్క్లూజివ్ టు రాటిటే బర్డ్స్ గివ్ టూ ఎగ్జాంపుల్స్ ఇది కూడా తెలంగాణలో ఎక్కువగా అడిగారు బట్ నేను ఇది ఆంధ్ర ఇంకా తెలంగాణ అందర్ అందరినీ చదువుకోమని చెప్తాను నేను చెప్పను ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చదవండి ఆంధ్ర స్టూడెంట్స్ చదవండి అని ఎందుకు అంటే ఈ క్వశ్చన్స్ ఇక్కడ అక్కడ అవ్వచ్చు ఆంధ్ర ఆంధ్రలో అడిగిన స్టూడెంట్స్ తెలంగాణలో అడగచ్చు ఇక్కడ అడిగిన అక్కడ అడగచ్చు తెలంగాణలో అడిగింది ఆంధ్రలో అడగచ్చు అందుకు ఓకేనా పదండి నెక్స్ట్ వచ్చేసి లోకమోషన్ ఇంక రీప్రొడక్షన్ నుంచి లోకమోషన్క రీప్రడక్షన్ నుంచి మనకి ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ అండ్ పారామీషియం ఒకటి ఓకే ఇదొకటి అడిగారు సుడపోడియా అంటే ఏమిటి అది ఒక అకౌంట్ చెప్పండి దాని తర్వాత ప్రాసెస్ ఆఫ్ లాంగిట్యూడ్ యూగ్లీనాలోని బైనరీ ఫిజన్ ఒకటి ఓకే దాని తర్వాత ల్యాటర్ అపెండేజెస్ అంటే ఏమిటి ఓకే సో ఫ్లాజెల్లా డిఫరెంట్ టైప్స్ రాయండి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ వేయండి నీట్ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ పారమేషియం ఇటు తెలంగాణలో ఎక్కువ అడిగారు సో పారామీషియంది మంచి నీట్ లేబుల్ డైగ్రామ్ వేస్తేనే ఫోర్ మార్క్స్ ఇచ్చేస్తారు మీకు ఓకే అది అనమాట సో ఎక్కడైనా మీరు చూస్తున్నారు రిస్కార్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫ్రిజన్ ఇప్పుడు అంటారు సార్ ఇక్కడ డైగ్రామ్ అయితే వాళ్ళు చెప్పలేదు కదా అని ఇలాంటి ప్రాసెస్లో బైనరీ ఫ్రిజన్ అన్నది ఎప్పుడైతే అంటున్నారో అక్కడ మీరు ఒక డైగ్రామ్ వేసుకోవడం ఇంపార్టెంట్ అయిపోతుంది సింపుల్ పెద్ద కష్టం కాదు పారామీషియంలో చూసుకుంటే బైనరీ ఫ్రిజన్ ఎలా ఉంటుంది సో ఆ డైగ్రామ్ అనేది క్లియర్గా వేసుకోవడం బెటరు ఓకే మీకు ఎంత వస్తే అంత వేయండి ఈ డైగ్రామ్లోని కానీ ఒక డైగ్రామ్ మాత్రం వేసేసేయండి వేస్తే కొంచెం మీకు మార్క్స్ పడతాయి దాంట్లోని నేను వేయను అని అనుకోకండి ఓకేనా పదండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఇది ఇంకా ఏపీ ఇంకటి ఇద్దరిలో అడిగే క్వశ్చన్ వాట్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ జస్టిఫై విత్ రెస్పెక్ట్ టు టీడీఏ అబ్యూస్ ఓకే ఇది ఒకటి బిట్వీన్ అడిక్షన్ అండ్ డిపెండెన్స్ ఒకటి ఇంకా హైపర్ ట్రోఫీ ఇంకా హైపర్ ప్లేజియా వీటన్నిటి మధ్యనే డిఫరెన్స్ చెప్పండి ఈ నాలుగు క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు ఓకే హైపర్ ట్రోఫీ హైపర్ ఏదైతే ఉందో రీసెంట్ గా అడిగారు ఇది అది అనమాట ఓకే సరే నెక్స్ట్ వచ్చేసి బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్లోని వైజ్ అడాల్ట్సెస్ కన్సిడర్డ్ వన్ బెల్ ఫేస్ ఇదో క్వశ్చన్ వస్తుంది ఏపీలో చాలా ఎక్కువగా అడుగుతారు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పారాసైస్ట్రుడల అడాప్టేషన్స్ ఇదొకటి అడుగుతారు తెలంగాణలోని ఓకేనా అది అనమాట నెక్స్ట్ పెరీ ప్లానెట్ అమెరికాలో చూసుకున్నట్లయితే పెరీ ప్లానెట్ అమెరికాలో మనకి ఒమటీడియం డైగ్రామ్ ఎక్కువగా మనకి ఇందులోని నీట్ లేబుల్ డయాగ్రామ్స్ అడుగుతారు మనకి కాక్రోచ్లో ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా వస్తుంది ఓకేనా కాక్రోచ్ నుంచి ఈ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఏదైతే వస్తుందో దీంట్లో మనకి మూడు క్వశ్చన్లు అడుగుతాడు ఓకే అన్ని నీట్ లేబుల్ డయాగ్రమ్స్ వేయాలి అన్నింటిలోనే డైగ్రామ్స్ మ్యాటర్ ఏం రాయక్కర్లేదు కానీ డైగ్రామ్ మంచిగా వేయాలి లేబుల్ డైగ్రామ్ వేయాలి ఒమటీడియం తోటి వేస్తారు ఇంకోటి సెలైవరీ ఎపారైటస్ ఏదైతే ఉందో అది వేస్తారు ఇంకోటి మౌత్ పార్ట్స్ వేస్తారు సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇదేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ది డయాగ్రాము ఇది మీకు సెలైవరీ గ్లాండ్స్ డయాగ్రాము ఓకే ఇంకా మూడోది వచ్చేసి మీకు మౌత్ పార్ట్స్ది సో మూడిటి డయాగ్రామ్స్ ఇక్కడ ఇచ్చేసాను లేబ్లింగ్ బాగా చేసుకోవాలి మీరు లేబ్లింగ్ సరిగ్గా చేసుకుంటూ మీరు రాయాలి ఓకేనా చాలా ఇంపార్టెంట్ పదండి సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఓకే కాక్రోచ్ కాక్రోచ్ కూడా అయిపోయింది పదండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంక ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినా మీకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఓకే దీంట్లో మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకసారి వస్తుంది దాని తర్వాత అదొకటి వస్తుంది ఇంకా డిస్కస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ బేస్ క్వశ్చన్స్ ఈవిల్ క్వార్టెట్ అంటే ఏంటి ఈ విల్ క్వార్టేట్ అంటే నాలుగు నాలుగు క్వార్టెట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే హ్యాబిటాట్ లాస్ అండ్ దేనివల్ల అయితే బయోడైవర్సిటీ లాస్ జరుగుతున్నదో హ్యాబిటాట్ లాస్ అండ్ ఫర్టి హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఓవర్ కో ఎక్స్టెన్షన్స్ ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్స్ ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగేడు గురించి రాస్తారు ఓకే రివెట్ పాపర్ హైపోథసిస్ ఏమిటి ఓకే రివెట్ పాపర్ హైపోథైసిస్ చాలా మంది అంటారు ఇది ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ చాప్టర్లో ఉంది కదా ఫస్ట్ యూనిట్ కదా ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇకాలజీలో యాక్చువల్గా దీని ఎక్కువ రోల్ ఉన్నది రివెట్ పాపర్ హైపోథైసిస్ యాక్చువల్గా ఒక్కొక్క ది ఏదైతే ఇంపార్టెన్స్ ఉన్నదో ఒక ఇకో లో అది చెప్తుంది సో అందుకే నేను ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇంకేం లేదు సో ఇది యాక్చువల్గా ఈ చాప్టర్ ఈ చాప్టర్ క్వశ్చన్ కాదు ఇది యాక్చువల్గా లివింగ్ వరల్డ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది మీకు ఓకేనా అది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈకాలజీ ఎన్వైర్మెంట్లోని ఎక్కువగా ఆంధ్ర స్టూడెంట్స్కి ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నమాటవి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఆంధ్ర ఆంధ్ర స్టూడెంట్స్కి అడిగారు బట్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్స్ని వాట్ ఈస్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ సమ్మర్ స్టార్టిఫికేషన్ అంటే ఏమిటి దాని తర్వాత డెలిటేరియస్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ ఇన్ అట్మాస్పియర్ ఒకటి ఓకే ఓజోన్ వెళ్ళిపోతే ఏమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి కదా దాని గురించి రాస్తారు దాని తర్వాత రైట్ షార్ట్ నోట్ ఆన్ డెటిటస్ ఫుడ్ చేయిన్ ఓకే సిగ్నిఫికెన్స్ ఇవ్వండి ఒక టెరిస్టల్ ఇకోసిస్టమ్ ఒక టెరిస్టల్ ఇకోసిస్టమ్ లో న్యూట్రియట్స్ అనేవి వస్తున్నాయి అంటే ఆ డెటెడస్ ఫుడ్ చైన్ వల్లే ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అసలు యాక్చువల్గా న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సాయిల్లోని డెటిడస్ ఫుడ్ చైన్ ఉంది కాబట్టి డెటెడస్ ఫుడ్ చైన్ వల్ల డికంపోజర్స్ వచ్చి అది యాక్చువల్గా సాయిల్లోకి బోల్డ్ అని న్యూట్రియెంట్స్ని రిలీజ్ చేయడం వల్ల ఆ ప్లాంట్స్ మళ్ళీ వాటిని వాడుకోగలుస్తున్నాయి కదా సో దాని ఇంపార్టెన్స్ అలా రాస్తారు దాని తర్వాత జనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనెటిక్ డైవర్సిటీ ఏంటి రాయండి దాని తర్వాత బ్రీఫ్ బయోడైవర్సిటీ స్పాట్స్ ఓకే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి రాయండి దాదాపు మొత్తం వరల్డ్లోని ముప్పై నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి దేంట్లో అయితే ఇండియాలో మూడు హాట్స్పాట్స్ ఉన్నాయి ఓకే ఏదే ఇండో బర్మా హిమాలయా ఇంకా వెస్ట్రన్ హాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాస్తారు మీరు ఓకే అది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి రైట్ షార్ట్ నోట్ ఆన్ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ అనే టిపికల్ సిస్టమ్ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయి ప్రైమరీ ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్లో ఎప్పుడు ప్రొడ్యూసర్స్ ఉంటారు సెకండరీలో ఎప్పుడు కన్జ్యూమర్స్ లేదంటే హర్బివోర్స్ ఉంటారు ఓకే టెర్షిరీలో వచ్చేసి ప్రైమరీ కార్నివోర్స్ ఉంటారు సెకండరీ ఇంకా ఇంకా ఫోర్త్ క్వార్టనరీ ట్రాఫిక్ లెవెల్ అంటే ఫోర్త్ ఇంకా ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్లో ఇంకా మనకి కార్నివర్స్ సెకండరీ కార్నివర్ ఇంకా టాప్ కార్నివోర్స్ అని ఉంటారు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇంకా బయోమాస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది ప్రతి ఒక్క లెవెల్లోని మనకి ఎనర్జీ టెన్ పర్సెంటే మాత్రం వెళ్తున్నది మిగతా నైంటీ పర్సెంట్ లాస్ అవుతున్నది కుదిరితే అవన్నీ రాయండి ఓకేనా దాని తర్వాత డిఫైన్ ఇకలాజికల్ పిరామిడ్స్ అండ్ డిస్క్రైబ్ విత్ ఎగ్జాంపుల్ పిరామిడ్ ఆఫ్ నంబర్స్ అండ్ పిరామిడ్ ఆఫ్ బయోమాస్ పిరామిడ్ ఆఫ్ నంబర్స్ ఒకటి పిరామిడ్ ఆఫ్ బయోమాస్ ఒకటి ఓకే దీని ఇది ఎక్కువగా తెలంగాణ స్టూడెంట్స్ కి అడిగారు ఈ క్వశ్చన్స్ సో పిరామిడ్ ఆఫ్ నంబర్స్ గురించి రాస్తారు పిరామిడ్ ఆఫ్ నంబర్స్ యాక్చువల్ గా ఎలా ఉంటుంది నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటారు దాని తర్వాత ప్రైమరీ దాని తర్వాత అవన్నీ రాస్తారు సో అక్కడ ఎక్సెప్షన్స్ వచ్చేసి మనకి స్పెండల్ షేప్ వచ్చేసి ట్రీలో వచ్చేసి మనకి స్పెండల్ షేప్ ఉంటుంది అది కాకుండా సీలో వచ్చేసి పిరామిడ్ ఆఫ్ నం పిరామిడ్ ఆఫ్ బయోమాస్ అనేది మళ్ళీ మనకు మారుతుంది ఓకే ఒక లేక్ ఈకో సిస్టమ్ లేదంటే మరి ఏదైతే ఎక్వాటిక్ ఇకో సిస్టమ్ ఉందో అటు అందులో ఫైటో ది బయోమాస్ తక్కువ ఉంటుంది ఓకే జూ ప్లాంటాన్స్ ఇంకా ఫిషెస్ కన్నా సో నంబర్స్ ఇంకా బయోమాస్ ఏదైతే ఉన్నదో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూసుకోవచ్చు రీసెంట్గానే కంప్లీట్ అయింది ఈకో సిస్టమ్ ఏదైతే చాప్టర్ ఉందో అది దాని తర్వాత హౌ టు మెరైన్ అనిమల్స్ అడాప్ట్ హైపర్టానిక్ సీ వాటర్స్ ఇదొకటి దాని తర్వాత కంపేర్ ఎనీ ఫోర్ అడాప్టేషన్స్ ఆఫ్ అనిమల్స్ లివింగ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ హ్యాబిటేట్ ఓకే ఇదొకటి దాని తర్వాత వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ద ట్రాపిక్స్ ట్రాపిక్స్లో బయోడైవర్సిటీ ఎందుకు ఎక్కువ ఉన్నది ఎందుకంటే అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ ఫ్లక్చువేట్ అవ్వదు గ్లేషియర్ ఫార్మేషన్స్ జరగవు చాలా చల్లగా వెదర్ ఉండదు చాలా వేడిగా కూడా ఉండదు కంపారేటివ్గా ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది వెదర్ ఓకేనా సో దానివల్ల ఏంటంటే చాలా జనరేషన్స్ నుంచి ఇవల్యూషన్ చాలా బాగా జరిగి నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఎక్కువ థ్రైవ్ అవుతున్నాయి అది కాకుండా ఫోటోసెన్థెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ఏదైతే ఉందో కంపారిటివ్గా ట్రాపిక్స్లోకి ఎక్కువ వస్తుంది దానివల్ల ప్రొడ్యూసర్స్ చాలా బాగా సెన్సెస్ చేసి ఫుడ్ అని ప్రొడ్యూస్ చేస్తాయి దీనివల్ల అయితే ఫుడ్ చేస్ చాలా బాగా థ్రైవ్ అవుతాయి అనమాట ఓకే అది నెక్స్ట్ దీంతో మనకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి సో ఈ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామో వీటిని మాత్రం గ్యారంటీగా చదవాలి మీరు ఎట్ ఎనీ కాస్ట్ వీటిని మిస్ అవ్వకూడదు ఓకేనా ఈ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అయ్యాయి సో ఆంధ్ర ఇంకా తెలంగాణ అనేసి కొన్ని చూపించాననేసి ఆంధ్రలో ఉన్న వాళ్ళ ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణలో ఉన్న తెలంగాణ స్టూడెంట్స్ చేయకండి అందరూ అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదవండి ఓకేనా అది అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకోబోతున్నాం ఓకే సో ఈ టూ మార్క్స్ క్వశ్చన్స్ మనకి ట్వంటీ మార్క్స్ని ఇస్తున్నాయి ఓకే సో ట్వంటీ మార్క్స్ మనకి చూస్తే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ సిక్స్టీన్ మార్క్స్ ఇస్తాయి మనకి ఓకే మనకి చూ తర్వాత ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా నెంబర్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇస్తాయి కాకపోతే మనకి టూ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్ వస్తాయి అది కాకుండా ఆన్సర్స్ కూడా చిన్న చిన్నవే వీటి అన్నిటికీ రెండు మూడు లైన్ ఆన్సర్ రాసేస్తే మార్క్స్ పడతాయి సో వీటిని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి వీటిని ఎందుకు సరిగా చదువుకోకుండా వెళ్ళాలి చాలా మంది టూ మార్క్స్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేస్తారు ఏదో కొంచెం చదువుకొని వెళ్ళిపోతారు ఎంత వస్తే అంత రాసుకుంటాం అనుకుంటారు అలా కాదమ్మా మీరు బాగా చదువుకున్నారంటే దీంట్లో కూడా మీరు బాగా స్కోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏవైతే క్వశ్చన్స్ నేను చెప్పబోతున్నాను వీటికి ఆన్సర్స్ అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు వీటికి ఆన్సర్స్తో పాటు మీకు బాగా ఎక్స్ప్లనేషన్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మనం ఏ క్వశ్చన్స్ మీకు మినిమం రాబోతున్నాయో వాటి అన్నింటి గురించి చెప్పబోతున్నాను నేను ఓకేనా సో అన్నిటికన్నా ఫస్ట్ డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ ఐసిజర్డ్ అని ఏంటి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జోలాజికల్ నామన్ కేజ్ ఓకే ఐయూసి అని అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ఓకే సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈ ఇది యాక్చువల్గా ఇకాలజీలో రావాలి సో బేసిక్గా మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీరు కాలేజీ క్వశ్చన్ అవ్వండి లివింగ్ వరల్డ్ క్వశ్చన్ అవ్వనండి మీరు మేనేజ్ చేయగలుగుతారు ఓకే ఏ బుక్లో లో అండ్ స్పీసీస్ దాని లిస్ట్ ఉంది అంటే రెడ్ ఐసి అంటే రెడ్ లిస్ట్ ఏదైతే బుక్ ఉన్నదో ఐసీఎన్ రెడ్ లిస్ట్ బుక్ టూ థౌసండ్ ఫోర్లో చేశారు అందులో ఉంటుంది నామన్ క్లేచర్ అంటే ఏంటి నామన్ క్లేచర్ అంటే ఇండికా ఇండికాలిన్ అంటే సైంటిస్ట్ పేరు కూడా యాడ్ చేయడం దాన్ని మనం నామన్ క్లేచర్ అంటాం సో మాంజిఫేరా ఇండికా అంటే మ్యాంగోది లిన్ అంటే లినియస్ అని అతను కనిపెట్టారు కాబట్టి సో మాంజిఫేరా ఇండికా లిన్ సో అలాగా ఒక సైంటిస్ట్ పేరు కూడా థర్డ్ ఎపిథెట్లో థర్డ్ ఏదైతే టర్మ్ ఉందో అక్కడ సైంటిస్ట్ నేమ్ ఇవ్వడానికి మనం ట్రైనామియల్ నామిక్లేషన్ అంటే ఇప్పుడు అది మనం ఎక్కువ ఆడట్లేదు మనం యాక్చువల్గా బైనోమియల్ నామిక్లేషన్ ఎక్కువగా ఫాలో అవుతాం నెక్స్ట్ వచ్చేసి స్పీషీస్ రిచ్నెస్ అంటే ఏంటి దాని తర్వాత టాటానిమీ అంటే ఏంటి రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఇంకొకటి వస్తుంది టోటానిమీ అంటే బేసిక్గా ఏం లేదు స్పీ జనరిక్ జనరిక్ నేమ్ స్పీషిస్ నేమ్ సేమ్ ఉండడం ఇప్పుడు స్నేక్ దొచ్చే స్నేక్ స్నేక్ది మనకు తెలుసు నాజా నాజా వస్తుందోటి కదా అలాంటిది ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్ అనమాట స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్ నుంచి మనకి హిమాటోక్రెట్ వాల్యూ ఒకటి దాని తర్వాత స్ట్రాంగెస్ట్ కార్ట్లేజ్ ఏది ఫైబ్రస్ కార్టిలేజ్ దాని తర్వాత కార్డియాక్ మజలు ఫటిక్కి హైలీ రెసిస్టెంట్ గా ఉంది ఎందుకు దాని తర్వాత టర్మ్ హిస్టాలజీ అంటే ఏంటి దాన్ని ఇంకోటి ఏమిటి అంటాం అనాటమీ అంటాము దాని తర్వాత డిస్టింగ్విషన్ బిట్వీన్ అ టెండాన్ అండ్ అ లిగమెంట్ టెండాన్ ఏం చేస్తున్నది లిగమెంట్ని ఏం చేస్తున్నాను లెగమెంట్ బోన్ లిగమెంట్ యాక్చువల్గా బోన్ టు బోన్ కనెక్ట్ చేస్తుంది టెండాన్ బోన్ టు మజల్ని కనెక్ట్ చేస్తున్నది దాని తర్వాత మైక్రోగ్లియా అంటే ఏంటి వాటి దొరిజిన ఏమిటి నర్వస్ సిస్టమ్ సంబంధించి నర్వస్ టిష్యూతో సంబంధించింది పదండి నెక్స్ట్ డిస్టింగ్విషన్ బిట్వీన్ ఆస్టియోబ్లాస్ట్ ఇంకా ఆస్టోక్లాస్ ఇదో క్వశ్చన్ వస్తుంది దాని తర్వాత టర్మ్ ఆస్టియోన్ ఆర్ హార్వేస్ ఇన్ సిస్టమ్ హార్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో హెవర్ సారీ హావర్ హావర్జన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆస్టియోన్ అంటాం అది మెషిన్ ఈ టూ సబ్స్టెన్సెస్ ఈ క్రియేటెడ్ బై మాసెల్స్ విత్ దియర్ ఫంక్షన్స్ దాని తర్వాత సెస్మోయిడ్ బోన్ అంటే ఏంటి దాని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి దాని తర్వాత డిస్టింగ్విషిషన్ బిట్వీన్ వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్ ఇన్ సిఎన్ఎస్ ఏదైతే ఉందో దాని గురించి మీరు రాస్తారు నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ నుంచి యానిమల్ డైవర్సిటీ నుంచి వచ్చేసరికి మనకి ఓకే డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రోటోస్టోమియా అండ్ డ్యూటోస్టోమియా దాని తర్వాత యామ్ఫిడ్స్ ఫ్యాస్మిడ్స్ మధ్యన డిఫరెన్స్ దాని తర్వాత యానిమల్స్ విచ్ ఎక్స్బిట్ ట్యూబ్ విత్ అన్ ట్యూబ్ ఓకే ఆర్గనైజేషన్ ఫర్ ద ఫస్ట్ టైము బట్ బాడీ క్యావిటీ ఏమిటి బోట్రాయిడల్ట్ ఇష్యూ అంటే ఏమిటి వాట్ ఆర్ ద టూ చీఫ్ బాడీ ఫార్మ్స్ ఆఫ్ నెడేరియన్స్ వాట్ ఫంక్షన్స్ ఏమిటి దాని తర్వాత రేడియల్ సిమెట్రీ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సెసైల్ ఆర్ స్లో మూవింగ్ ఆర్గనిజమ్స్ ఎందుకు రేడియల్ సిమెట్రీ వాటికి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది దాని తర్వాత వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పంజెస్ ద ఆఫ్ యాస్కరీస్ ఆర్ నోన్ యాజ్ మెమిలేటెడ్ ఎగ్స్ జస్టిఫై ఓకే అది మనం ఇందాకే చదువుకున్నాం యాస్కరీస్లో సో అక్కడ మీరు చూసుకోండి దాని ఆన్సర్ అక్కడే ఉంది అది అనమాట నెక్స్ట్ వచ్చేసి సైక్లోమార్ఫోసిస్ అంటే ఏంటి చూడండి సో యానిమిమల్ డైవర్సిటీ నుంచి చాలా నంబర్ ఆఫ్ టూ మాస్ క్వశ్చన్స్ ఉన్నాయి అప్పుడప్పుడు రెండు నుంచి మూడు క్వశ్చన్లు యానిమల్ డైవర్సిటీ నుంచి అడుగుతారు సో అందుకే యానిమల్ డైవర్సిటీలో ఉన్న టూ మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోవాలి బాగా ఓకే సైక్లోమార్ఫోసిస్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ చెప్పండి డాక్నియర్ ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే నోట్స్ ఉన్నాయో కింద కమెంట్ పెండ్ కామెంట్స్లో అయినా ఇంకా టెలిగ్రామ్ అయినా రెండు చోట్ల మీకు దొరికిపోతాయి ఓకే మీకు టెలిగ్రామ్ లో వెళ్ళి చూసుకోవాలంటే టెలిగ్రామ్ లో చూసుకోవచ్చు టెలిగ్రామ్ లో ఫస్ట్ వస్తుంది కొంచెం తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్లో వస్తుంది నోట్స్ సో మీ టెలిగ్రామ్లో ఉంటే మీకు త్వరగా నోట్స్ దొరికిపోతాయి ఓకేనా అది అనమాట నెక్స్ట్ వాట్ ఈస్ ఎరిస్టాటిల్స్ లాంటన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గనిజం పొసెసింగ్ ఇట్ విచ్ ఆర్థ్రోపోడ్ ఈజ్ నోన్ యాస్ లివింగ్ ఫాజిల్ నేమ్ ఇట్స్ రెస్పిరేటరీ ఆర్గన్స్ లిమిలస్ ఏదైతే ఉందో దాని దాని తర్వాత వచ్చేసి వాట్ ఆర్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ లిమిలస్ అండ్ పాల్మీనియస్ రెస్పెక్టివ్లీ వాట్ ఆర్ ద ట్రైకోమ్స్ రైట్ దేర్ ఫంక్షన్స్ దాని తర్వాత వాట్ ఈస్ స్టోరేజ్ ఎక్స్క్రీషన్ వై ఈస్ ద హెడ్ ఆఫ్ కాక్రోచ్ గోల్డ్ హైపోగ్నాథస్ వైజ్ ద వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్వీ అండ్ అడల్ట్స్ ఆఫ్ ఎక్నోడమ్ సిమెట్రీ వైస్ బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు అనిపించచ్చన్ని క్వశ్చన్స్ చదవాలని బట్ ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంటే అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవన్నీ మీకు టూ మార్క్స్కి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఫోర్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెమరీన్స్ దాని తర్వాత న్యూమాటిక్ బోన్స్ అంటే ఏమిటి ఓకే బర్డ్స్లో అవేలా హెల్ప్ చేస్తున్నాయి రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఓకే హౌ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ అ మేల్ ఫ్రాగ్ అండ్ ఫీమేల్ ఫ్రాగ్ డిస్టింగుష్ బిట్వీన్ మిల్ట్ అండ్ స్పాను దాని తర్వాత వచ్చేసి మనకి మోల్ట్ అండ్ స్పాన్ తర్వాత మెనింజర్స్ ఏమిటి మూడు మెనింజర్స్ డ్యూరా మ్యాటరు ఎరెక్నాయిడ్ మ్యాటర్ ఇంకా పయా మ్యాటరు విచ్ గ్రూప్ ఆఫ్ అనిమల్స్ డూ యూ ఫైండ్ దమ్ ఇవన్నీ మీరు రాస్తారు నెక్స్ట్ సె సెఫిలైజేషన్ అంటే ఏంటి ఫార్మేషన్ ఆఫ్ హెడ్ అనమాట అది అలా యూస్ఫుల్ హౌ డూ యూ జస్టిఫై ద స్టేట్మెంట్ హార్ట్ అండ్ ఫిషెస్ ఈజ్ అ బ్రాంకియల్ హార్ట్ దాని తర్వాత హార్ట్ అండ్ ఫిషెస్ ఇన్ బ్రాంకియల్ హార్ట్ అంటే మనకి టూ చేంబర్డ్ హార్ట్ అనమాట టూ చేంబర్డ్ హార్ట్ ని మనం బ్రాంకియల్ హార్ట్ అంటాము ఓకే దాని తర్వాత రైట్ ఫోర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సైక్లోస్టోమ్స్ నేమ్ ద టైప్ ఆఫ్ ఫిన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ షార్క్ అండ్ కట్ రెస్పెక్టివ్లీ ట్రూ సీలోమ్ని సెకండరీ బాడీ ట్రూ సీలోమ్ని సెకండరీ బాడీ క్యావిటీ అని ఎందుకు అంటున్నాము దాని తర్వాత హార్ట్ ఆఫ్ ది యాంఫిబియన్ రెప్టైల్ నుంచి ఎలా మారుతుంది ఓకే ఇదంతా మీరు రాస్తారు ఓకే క్లియర్గా గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఓకేనా పదండి సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీప్రొడక్షన్ ఇంకా రీప్రొడక్షన్లో మనకి వెల్ లేబుల్ డైగ్రామ్ ఆఫ్ ఓకే ఫ్లెజెల్ అంది దాని తర్వాత సీలియం ఇంకా ఫ్లాజల మధ్యన డిఫరెన్సెస్ వై డూ రిఫర్ ఆఫ్ టు ఆఫ్ స్ప్రింగ్ ఫౌండ్ బై ఏ సెక్షల్ మెథడ్ని మనం క్లోన్ అని ఎందుకు అంటాం ఎందుకంటే సేమ్ టు సేమ్ జెనె జెనెటిక్ కంపోజిషన్ ఏదైతే ఉన్నదో సేమ్ ఉంటుంది పేరెంట్కి డాటర్ సెల్కి అందుకు దాని తర్వాత కాంజుగేషన్ విత్ రెస్పెక్ట్ టు సీలియడ్స్ గివ్ టు ఎగ్జాంపుల్స్ కాంజుగేషన్ ఎలా జరుగుతున్నది ఎఫ్ ప్లస్ ఎఫ్ మైనస్ చదువుకుంటున్నారు అది అనమాట నెక్స్ట్ ప్రోటర్ ఇంకా ఒప్పిస్తా అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ ఇది దాని తర్వాత పోడియం ప్రోటరింగ్ కోఫెస్ చాలాసార్లు అడిగారు డిస్క్రైమ్ బిట్వీన్ పోడియం అండ్ ఫైలోపోడియం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి వాట్ ఆర్ డైననామ్స్ దానికి ఎగ్జామ్ సిగ్నిఫికెన్స్ ఏంటి కైనిటీ ఏంటి ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోటాక్సిస్ అండ్ ఫోటో కైనసెస్ ఇవన్నీ మీకు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి బోల్డ్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ ఓకే సో వాట్ డూ యూ మీన్ బై ప్యా పారాసైట్ క్యాస్ట్రేషన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అదోటి నియోప్లేజియా అంటే ఏమిటి డిఫైన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఓకే ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది ప్లాస్మోడియం వైవాస్లో సో మీరు అక్కడ ఇంక్యుబేషన్ చూ పీరియడ్ చదువుకున్నారంటే ఎయిట్ మార్క్స్ చదువుకున్నప్పుడు ప్లాస్మోడియం వైవాక్స్ ద లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో మ్యాన్లో ఇక్కడ ఇది కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓకే అది సో దాని తర్వాత నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటే ఏంటి విచ్ నెమటోడ్ పారాసైట్ ఏ నెమటోడ్ పారాసైట్లో నాక్టర్నల్ పీరియాడిసిటీ చూస్తాము దాని తర్వాత అ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బోవెల్ ఇర్రెగ్యులారిటీ అబ్డామినల్ పెయిన్ బ్లడ్ అండ్ మ్యూకస్ ఇన్ అ స్టూల్ ఈ సిమ్టమ్స్తో చూసుకున్నట్లయితే డిసీజ్ ఏమిటి కాజిటివ్ ఆర్గనిజం ఏంటి ఓకే ఇదోటి అనమాట సో ఎమ్బియాసెస్ గురించి అడుగుతున్నారు ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో మెన్షన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేస్ యూవిరేస్ యూవీ రేస్ ది అడ్వాంటేజెస్ ఏమిటి అడుగుతున్నారు డిస్అడ్వాంటేజెస్ కాదు అడ్వాంటేజెస్ ఏమిటి దానివల్ల ఏం జరుగుతున్నది యూస్ దాని తర్వాత బయలాజికల్ మ్యాగ్నిఫి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే సక్సెసివ్ ట్రాఫిక్స్ ట్రాఫిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్లో వచ్చేసి మనకి ఏముంటుంది ఎక్స్ట్రాగా ఏముంటుంది అంటే ఎలాగా ఒక చిన్న ఇన్సెక్టిసైడ్ వెళ్ళి ట్రాఫిక్ లెవెల్స్లో వెళ్ళి 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 చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట దాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం అంటే మనం ఎప్పుడైతే యాక్చువల్గా అది ప్లాంట్స్ మీద స్ప్రే చేస్తామో ఆ ప్లాంట్స్ని ఎవరైతే తింటున్నాయో లేదంటే ఆ ప్లాంట్స్ నుంచి ఎప్పుడైతే యాక్చువల్గా ఒక ఈకో సిస్టంలోకి వెళ్ళిపోతున్నాయి అక్వాటిక్ ఈకో సిస్టంలోకి వెళ్తున్నాయో ఆ అక్వాటిక్ ఈకో సిస్టంలో వెళ్ళి ఏదైతే టాప్ కార్నివర్ ఉందో లేదంటే టాప్ ట్రాఫిక్ లెవెల్లో ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫార్మిటీస్ ఎగ్ డిఫార్ ఎగ్ ఎగ్ అనేది డిఫార్మిటీ వచ్చేస్తున్నది ఏవైతే బర్డ్స్ ఎక్వాటిక్ ఫిషెస్ని తింటున్నాయో మనం చదువుకున్నాం ఆల్రెడీ బయోమాగ్నిఫికేషన్లో సో దాని గురించి ఆల్రెడీ మనకి తెలుసు ఓకే సో అది బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత లాటిక్ ఇంకా లెంటిక్ హ్యాబిటాట్స్ అంటే ఏమిటి ఆస్మోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏమిటి దాని తర్వాత మ్యూచువలిజం అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఇవ్వండి సిస్టమ్ అంటే ఏమిటి సర్కేడియన్ రిథమ్స్ అంటే ఏమిటి ఓకే అది అనమాట సో ఇది వచ్చేసి మనకి బేసిక్గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ టూ మార్క్స్ సో దీస్ ఆర్ ద టూ మార్క్స్ క్వశ్చన్స్ దట్ యూనిట్ టు లెర్న్ ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి ఇవన్నీ టూ మార్క్స్ మనకి చాలా ఎక్కువగా రెగ్యులర్గా చూడడం జరిగింది మనం ఇవాళ చూసుకున్న ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఇంకా టూ మార్క్స్ క్వశ్చన్ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఓకే ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు విషయం ఓకేనా సో మాక్సిమం ఈ పర్టికులర్ క్వశ్చన్స్ నుంచి అయితే ఎంతో కొన్ని క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతాయి కాబట్టి ఓకే దట్స్ అబౌట్ ఇట్ సో మీకు ఏమైనా దీంతో సంబంధించి ఇంకేమైనా కన్ఫ్యూజన్స్ ఏమైనా డౌట్స్ లేదంటే మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కింద కమెంట్ సెక్షన్ యూస్ చేసుకోండి కమెంట్ చేయండి చెప్పండి సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలియడమే కాకుండా ఎవరైతే ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి తెలియాలో వాళ్ళ జట్టు మీరు అందించాలి వాళ్ళ వరకు మీకు అందించాలి సో వాళ్ళ వరకు ఇది వెళ్ళాలి అంటే మీరే అందించాలి షేర్ చేయాలి మీరు ఓకేనా సో అందరికీ హెల్ప్ అవ్వాలి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఐపీఏ ముందు కుదిరితే ఇంకొక ఇంపార్టెంట్ సెషన్ ఇలాంటిది ఇంకోటి చేసుకుందాం దీంట్లో అయితే మళ్ళీ ఒకసారి రివిజన్ అయినా లేదంటే ఏమైనా ఇంపార్టెంట్గా మీరు ఏం శ్రద్ధలో పెట్టుకోవాలి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం సో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ చాంపియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్